కథానాయిక హన్సికం కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు సోహెల్ కతిరియాతో ఏడడుగులు వేసింది. నిన్న హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహెల్ కతిరియాను ప్రేమించిన ఈ ముద్దుగుమ జైపూర్లోని రాజ్కోట్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒకటయ్యారు. రెడ్ కలర్ వర్క్ లెహెంగాలో హన్సిక, సిల్వర్ వైట్ కలర్ షెర్వాణిలో సోహెల్ కలర్ఫుల్ గా తయారయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. జైపూర్లో 400 ఏళ్ల క్రితం నిర్మించిన రాజకోటలో ముంబై లేడీ హన్సిక మోత్వాని మ్యారేజ్ సెలబ్రేషన్స్ కోటకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పవచ్చు. ముందుగా గులాబీలతో అలంకరించిన పల్లకపై పెళ్లి కూతురు అలంకారంలో వివాహ వేడుకకు వచ్చిన హన్సిక మెడలో పూలదండ వేసి నుదుటిన బొట్టు పెట్టి తన భార్యను చేసుకున్నాడు సోహెల్. ఇక అటుపై వివాహ వేదిక చుట్టూ అమర్చిన క్రాకర్స్ వెలుగులో నూతన దంపతులు చిరునవ్వులు చిందించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న హన్సిక సోహెల్ కపుల్స్ ను పల్లకపై ఊరేగిస్తూ డ్యాన్సులు కూడా చేశారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుడు. హన్సిక పెళ్లి వేడుకలు గత 10 రోజుల క్రితమే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి ఈమె వివాహానికి సంబంధించిన ప్రతి వేడుక సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుతూ వచ్చింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుకొని హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలతో పాటు హన్సిక పెళ్లి ముగిసే వరకు రోజుకో పండగగా జరుపుకుంది. చివరిగా వెడ్డింగ్ ముందు రోజు కూడా సంగీత్లో హన్సిక సోహెల్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్గా మారుతున్నాయి. పెళ్లికి ముందు నుంచి చాలా కాలంగా సోహెల్తో హన్సికకు పరిచయం ఉంది. 2 ఏళ్లుగా హన్సిక అతడితో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్ళు ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన హన్సిక ఇటీవలే సోహెల్కు ఈఫిల్ టవర్ ముందు లవ్ ను ప్రపోజ్ చేసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. హన్సికకు ఇది మొదటి వివాహం కాగా సోహెల్కు మాత్రం ఇది రెండోది. గతంలో హన్సిక స్నేహితురాలు రింకీ బజాజ్ను సోహెల్ పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు సోహెల్. ఇక సోహెల్ రింకీ బజాజ్ పెళ్లికి హన్సిక హాజరైన పాత వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని ఆ తర్వాత దక్షిణాది సినిమాలో హీరోయిన్గా స్టార్ హీరోల పక్కన నటించింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇప్పుడు హన్సిక పెళ్లి చేసుకున్న రాజకోటలోనే తన సోదరుడు ప్రశాంత్ మోత్వాని వివాహం 7 క్రితమే జరిగింది. అంతకంటే గ్రాండ్గా హన్సిక మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నా దర్శకత్వాన్ని రూపొందించిన దేశముద్ర సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. కందిరిగా, బిల్లా, దేనికైన రెడ్డితో పాటు పలు తెలుగు సినిమాల్లో గ్లామర్ ప్రధాన పాత్రలు నటించింది. తమిళంతో అగ్ర హీరోయిన్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది హన్సిక. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో 6 సినిమాలు చేస్తుంది. ఇక మళ్ళీ పెళ్లి తర్వాత హీరోయిన్లో కొంత మార్పు వచ్చో లేక ఇంట్లో ఉండే రెస్ట్రిక్షన్స్ వలనో కానీ కొన్ని సినిమాలకు పాత్రలకు దూరంగా ఉంటారు కొంతమంది హీరోయిన్స్. మరి ఈ ముద్దుగమ్మ అభిమానులకు ఎలాంటి క్విస్ట్ ఇస్తుందో త్వరలో చూడాలి.